హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇలాంటి వీడియోలో మనం ఈనాడు సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇలాంటి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పంచాయతీరాజ్ దినోత్సవానికి సంబంధించి ఎప్పుడు జరుపుకుంటాము పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీని పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటాము మన స్వతంత్ర భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అతిపెద్ద వైఫల్యం ఏంటి అంటే మన యొక్క స్థానిక ప్రభుత్వాలు అంటే పంచాయతీలు మరియు మున్సిపాలిటీలని బలంగా ఏర్పాటు చేయకపోవటం మన ప్రభుత్వ సేవల్లో అతిపెద్ద వైఫల్యం మంచి ప్రమాణాల పాఠశాల విద్యని ప్రతి ఒక్కరికి అందించలేకపోవటం ఇవి రెండూ కూడా వేర్వేరుగా కనిపించినా కూడా వాటి రెండింటి మధ్య చాలా సంబంధం అనేది ఉంది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై స్టార్టింగ్లలో స్థానికంగా నాణ్యమైనటువంటి పాఠశాల విద్య అందటం అనేది చాలా వరకు ఈ స్థానిక ప్రభుత్వాల నాయకుల చొరవ వల్లే సాధ్యమైంది అప్పట్లో స్కూళ్లకు భవనాలు మరుగుదొడ్లు లేవు ఉపాధ్యాయులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళకి జీతాలు తక్కువే అయినా కూడా స్థానిక ప్రభుత్వాలు సమాజం యొక్క భాగస్వామ్యంతో సామాన్య కుటుంబాల్లో కూడా లక్షల మంది పిల్లలు మంచి విద్యను పొంది దాని ద్వారా వివిధ రంగాల్లో అపారమైన సేవల్ని అందించారు విద్యా సంస్థల్ని కేంద్రీకరించిన తర్వాత స్థానిక ప్రభుత్వాల పాత్ర అనేది చాలా నామమాత్రం అయిపోయింది దానివల్ల ఏమైంది దేశంలో వేల కోట్ల రూపాయలని అదనంగా పాఠశాల విద్య కోసం ఖర్చు పెడుతూ ఉన్నా నూటికి ఎనభై మంది పిల్లలు ప్రతిభ కనపరచటం లేదు అలాగే అధికార కేంద్రీకరణ విద్యారంగ వైఫల్యం ఇవి అంటే వీటి మధ్య కొంచెం అవినాభావ సంబంధం అనేది ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవాలి అలాగే స్థానిక ప్రభుత్వాలు కేవలం ప్రజాస్వామ్య సౌదాలు మాత్రమే కాకుండా మన దేశంలో సామాన్యుడికి కూడా అవకాశాలు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందించడానికి ఇవి కీలక వ్యవస్థలుగా పనిచేయాలి అయితే ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాల్లో కూడా మంచినీరు మురుగు ప మురుగునీటి పారుదల ఇరవై నాలుగు గంటల విద్యుత్ మంచి ప్రమాణాల ఉన్నటువంటి విద్య ఆరోగ్య వసతులు ఇవన్నీ కల్పిస్తేనే పెద్ద నగరాలకు వలసలు అనేవి తగ్గుతాయి దానివల్ల సొంత ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ పట్టణాల్లో నివాసం ఉంటూ వృత్తినో వ్యాపారాన్నో చేపట్టచ్చు అంటే దానివల్ల కాలక్రమేణా సహజమైనటువంటి పట్టణీకరణ జరిగి ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది అది ఆ ఆర్థిక అభివృద్ధి ఫలితాలు గ్రామీణ ప్రాంతాలకి కూడా అందుతాయి ఇక్కడ క్వశ్చన్ చూడండి డెబ్బై మూడు మరియు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టాల్ని ఎప్పుడు తీసుకొచ్చారు ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో డెబ్బై మూడవ మరియు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టాలను తీసుకొచ్చారు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంచాయతీల గురించి తెలిపితే డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం మున్సిపాలిటీల గురించి తెలుపుతుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సోలార్ ఎనర్జీకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ మార్పులు దానివల్ల పెరుగుతున్నటువంటి భూతాపం వీటిని అరికట్టాలి అంటే కర్బన ఉద్గారాలని వీలైనన్ని మార్గాల్లో మనం నియంత్రించాలి అయితే విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు వాడకం వల్ల ఎక్కువగా కర్బన ఉద్గారాలు అనేవి వస్తూ ఉన్నాయి వాహనాలు పరిశ్రమల నుంచి వెలువడేటటువంటి కాలుష్యాలతో పాటుగా ధర్మల్ కేంద్రాల నుంచి వచ్చేటటువంటి కర్బన ఉద్గారాలు కూడా పర్యావరణానికి చేటు చేస్తూ ఉన్నాయి అలాగే శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధన వనరుల వైపుగా మళ్లేందుకు మనకి చాలా అవకాశాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది సోలార్ విద్యుత్ సౌర విద్యుత్ అంటాము ప్రస్తుతం మనకి భూభాగం అనేది చాలా ఉంది అలాంటి మన దేశాల్లో బహిరంగ ప్రదేశాలతో పాటుగా ఇల్లు కర్మాగారాలు కార్యాలయాలు వీటి పైకప్పుల మీద కూడా సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేయొచ్చు ఈ ధీమాతోనే మన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నాటికి వందగిగా గిగావాట్ల సౌర విద్యుత్ని ఉత్పత్తి చేస్తాము అనేసి ప్రకటించింది కానీ ఆ లక్ష్యం అనేది నెరవేరటం చాలా కష్టంగా ఉంది అన్నట్లుగా ఈ ఆర్టికల్ క్వశ్చన్ చూడండి అంటే దీనికి ఏం చెప్తాం మనము ఏవైతే ప్రస్తుతం మనకి ప్రాబ్లం అనేది ఉన్నాయో ఏమున్నాయి ఒకటి ఫోటోవోల్టాయిక్ సెల్స్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది అలాగే పెట్టుబడి ఎక్కువగా పెట్ట పెట్టకపోవటం వల్ల అంటే మన ఇళ్ళ పైకప్పుల మీద కూడా సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో ప్రజలు వెనుకంజ వేస్తూ ఉన్నారు పెట్టుబడి ఎక్కువగా పెట్టటానికి అలాగే వీటి యొక్క నిర్వహణ అనేది కొంచెం కష్టతరం కావటంతో పాటుగా నెట్ మీటరింగ్తో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలామందిని వెనక్కి నెట్టేస్తూ ఉన్నాయి నెట్ మీటరింగ్ని చేసుకుంటే ఉత్పత్తి అయినటువంటి సౌర విద్యుత్ని నేరుగా వాడుకోవాలి లేదా గ్రిడ్కి ఇచ్చేయాలి బ్యాటరీలో నిల్వ చేసుకోవటానికి వీలు అనేది ఉండదు ఒకవేళ సూర్యరశ్మి లేదనుకోండి ఆ లేని సమయంలో సాధారణ విద్యుత్ సరఫరా నిలిచిపోతే సౌర విద్యుత్ వాడుకునే అవకాశం ఉండదు దానివల్ల అంత పెట్టుబడి పెట్టి దీన్ని ఏర్పాటు చేసుకునే కంటే సాధారణ ఇన్వర్టర్ అమర్చుకుంటే సరిపోతుంది అన్నటువంటి ఆలోచన ఎక్కువ మందిలో ఉంది కాబట్టి వీటి వల్ల ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కార మార్గాలు చూపించి మనం సౌర విద్యుత్ వైపుగా వెళ్ళాలి అన్నట్లుగా ఈ ఆర్టికల్ చూడండి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్ పిఎం కుసుం పథకాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది ఎప్పుడు తీసుకొచ్చింది మార్చ్ రెండు వేల పంతొమ్మిదిలో పిఎం కుసుం అన్నటువంటి ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి హోదానిచ్చేటటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉపసంహరణ తర్వాత మన ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ పర్యటనకి వెళ్ళబోతున్నారు ఈ పర్యటనలో బనిహాల్ కాజీగుండ్ సొరంగ మార్గంతో పాటుగా ఇరవై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయబోతున్నారు అలాగే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా అక్కడ ఉన్నటువంటి సాంబా జిల్లాలోని పల్లి గ్రామం నుంచి దేశవ్యాప్తంగా గ్రామ సభల్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు అక్కడ సౌర విద్యుత్ ప్లాంట్ని కూడా ప్రారంభించబోతున్నారు క్వశ్చన్ చూడండి బనిహాల్ కాజీగుండ్ సొరంగ రహదారిని ఎన్ని కోట్ల రూపాయలతో ప్రారంభించనున్నారు ఎన్ని కోట్ల రూపాయలతో దీనిని నిర్మించారు మూడు వేల వంద కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఈ సొరంగ రహదారిని ప్రారంభించబోతున్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి పర్యావరణహిత విద్యుత్ వాహనాలు అంటాము వీటి యొక్క కొనుగోలు అనేది ఇటీవల పెరిగింది అయితే చాలామంది కూడా వాటి మీద ముగ్గు చూపిస్తూ ఉన్నారు అయితే ఇటీవల వాటి బ్యాటరీలు పేలిపోవటం విద్యుత్ వాహనాలు తగల తగలబడటం ఇలాంటి వాటి వల్ల ప్రమాదాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి ఆ మంటల్లో చిక్కుకుపోయి కొందరు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అయితే అసలు ఈ ఈవీ బ్యాటరీలు ఎందుకు పేలుతున్నాయి వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది ఇవి పేలిపోవటానికి కారణాలేంటి అంటే మనం చూస్తే వీటిలో ఉండేటటువంటి లిథియమాయాన్ బ్యాటరీలో దాదాపు వంద నుంచి రెండు వందల వరకు సెల్స్ అనేవి ఉంటాయి అవి బ్యాటరీ ప్యాక్ చేసేటటువంటి ఆ విధానంలో గనక తేడాలుంటే అవి పేలిపోయే అవకాశం ఉంటుంది అలాగే బ్యాటరీ లోపల షార్ట్ సర్క్యూట్ జరగటం కూడా పేలుడుకు కారణమవుతుంది బ్యాటరీలో నాశరకం సెల్స్ వాడటం బ్యాటరీ డిజైన్లు లోపాలు ఉండటం లాంటి వల్ల అలాగే చార్జింగ్ అవుతున్నప్పుడు నియంత్రణ లేని విద్యుత్ బ్యాటరీకి అందటం వల్ల అలాగే వైరింగ్లో తప్పిదాలు ఫ్యూయల్ లైన్లో ఉండేటటువంటి తేడాలు కానీ నిర్దేశిత సమయానికి మించి ఛార్జింగ్ చేయటం లేదంటే రాత్రంతా ఛార్జింగ్ పెట్టి వదిలేయటం కానీ బ్యాటరీ పేలిపోయే ముందు బాగా వేడెక్కుతుంది ఆ తర్వాత పొగలు మంటలు లాంటివి వస్తాయి అవి గమనించుకోకపోవటం కానీ సగటు సమయానికి మించి ఛార్జింగ్ చేయటం కానీ ఇలాంటివి చేసినప్పుడు ఆ బ్యాటరీలు అనేవి పేలిపోతాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మరీ ఎక్కువ ఎండలో పెట్టడం మరీ చల్లని వాతావరణంలో కూడా ఎక్కువ సమయం ఉంచకూడదు ఛార్జింగ్ పెట్టేందుకు ఒరిజినల్ మరియు అధికృత ఛార్జర్లనే వినియోగించాలి బ్యాటరీలకి మండే స్వభావం కలిగినటువంటి వస్తువుల్ని వాటికి దూరంగా ఉంచాలి అలాగే బ్యాటరీ ఛార్జర్కి పరిశుభ్రమైన పొడిగా ఉన్నటువంటి బాగా వెలుతురు వచ్చే చోట ఉంచాలి నిత్యమయాన్ బ్యాటరీలు ఛార్జింగ్ చేసేటప్పుడు బాగా వేడెక్కుతాయి దాన్ని తరచూ పరిశీలించుకోవాలి అలాగే బ్యాటరీని ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ చేయకూడదు అలా అని పూర్తిగా వదిలేయకూడదు ఇరవై నుంచి ఎనభై శాతం మధ్య ఛార్జింగ్ ఉండేలాగా చూసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలని తీసుకోవాలి ఇక్కడ క్వశ్చన్ చూడండి ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ స్కీమ్ లేదా ఫేమ్ స్కీమ్ని దేంట్లో భాగంగా తీసుకొచ్చారు ఎందులో భాగంగా తీసుకొచ్చారు నేషనల్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ మిషన్ ప్లాన్ అంటాము ఈ నేషనల్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ మిషన్ ప్లాన్లో భాగంగా ఫేమ్ పథకాన్ని రెండు వేల పదిహేనవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీనికి సంబంధించి ఫేమ్ వన్ పాయింట్ ఓ అని ఫేమ్ టూ పాయింట్ ఓ అని కూడా తీసుకురావటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి సంబంధించి ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అన్నటువంటి డిమాండ్ని అక్కడి ప్రధాని మహింద రాజపక్సే తోసిపుచ్చారు పరస్పరం పొసగనటువంటి పార్టీలతో ఏర్పడే మధ్యంతర ప్రభుత్వంతో ప్రయోజనం ఉండదు అన్నట్టుగా చెప్పటం జరిగింది అయితే శ్రీలంకలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అనేవి పడిపోవటంతో ప్రభుత్వం కీలక వస్తువుల్ని దిగుమతి చేసుకోలేని పరిస్థితిలో ఉంది ఆహారం ఇతర నిత్యవసరాల ధరలు అనేవి పెరిగిపోయాయి మందులు ఇంధనం విద్యుత్ వీటన్నిటికీ కొరత అనేది ఏర్పడింది ఈ పరిస్థితిని అదుపు చేయటంలో ప్రభుత్వం విఫలమైంది అన్నట్టుగా దేశమంతటా కూడా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి అయితే శ్రీలంకకి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ నుంచి సహాయం అందటానికి ఇంకొంత సమయం పడుతుంది అనేసి అంచనా దాని లోపల శ్రీలంక చమురు దిగుమతులు చేసుకోవటానికి వీలుగా భారతదేశం అదనంగా యాభై కోట్ల డాలర్లు అంటే సుమారు మూడు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయల రుణ సదుపాయాన్ని అందించటానికి ముందుకొచ్చింది అలాగే భారత్ నుంచి ఇంకొక వంద కోట్ల డాలర్ల రుణాన్ని ఆశిస్తున్నాము అన్నట్టుగా శ్రీలంక ఆర్థిక మంత్రి చెప్పారు ఇక్కడ క్వశ్చన్ చూడండి శ్రీలంక చమురు దిగుమతులు చేసుకోవటానికి వీలుగా భారత్ ఎన్ని కోట్ల రూపాయల రుణ సదుపాయాన్ని అందించబోతోంది ఎన్ని కోట్ల రూపాయలు మూడు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయల్ని భారతదేశం శ్రీలంకకి అందించబోతోంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన జాతీయ పతాకానికి సంబంధించి ఒక రికార్డ్ అనేది వచ్చింది సుమారు డెబ్బై ఏడు వేల మంది ప్రజలు భారత జాతీయ పతాకాన్ని ఏకకాలంలో గాల్లో అటు ఇటు ఊపుతూ మనం చూస్తే రెండు వేల నాలుగులో పాకిస్తాన్లోని లాహోర్లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో యాభై ఆరు వేల మంది పాకిస్తానీలు తమ యొక్క దేశ జాతీయ పతాకాన్ని ఏకకాలంలో గాల్లో అటు ఇటు ఊపుతూ రికార్డుని నెలకొల్పారు ఇప్పుడు పాకిస్తాన్ నెలకొల్పినటువంటి ఆ రికార్డుని బద్దలు కొట్టేందుకు ఇప్పుడు ప్రయత్నం అనేది జరిగింది బీహార్లోని జగదీష్పూర్లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించిన వాళ్ళలో ఒకరైనటువంటి అప్పటి జగదీష్పూర్ రాజు అయిన వీర్ కున్వర్ సింగ్ యొక్క నూట అరవై నాలుగవ వర్ధంతి కార్యక్రమం జరిగింది అందులో భాగంగా ప్రజలు జాతీయ పతాకాన్ని పట్టుకుని ఏకకాలంలో ఐదు నిమిషాల పాటు అటు ఇటు ఊపుతూ రికార్డుకి ప్రయత్నించారు ఇక్కడ చూడండి ఇటీవల బీహార్లో ఎన్ని వేల మంది భారత జాతీయ పతాకాన్ని ఊపి పాకిస్తాన్ పేరున ఉన్న రికార్డు ని బద్దలు కొట్టారు ఎంత మంది డెబ్బై ఏడు వేల ఏడు వందల మంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పన్నుకి సంబంధించి ఆదాయ పన్నుకి సంబంధించి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆదాయంతో నిమిత్తం లేకుండా పన్ను రిటర్నుల యొక్క దాఖల్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి నోటిఫికేషన్ని విడుదల చేసింది ఈ కొత్త నిబంధన కింద ఐటీఆర్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటాము ఈ ఐటీఆర్ని వ్యక్తుల ఆదాయంతో సంబంధం లేకుండా ఏ ఏ సందర్భాల్లో రిటర్న్ చేయాలి అన్నటువంటి నిబంధనల్లో కొన్నింటిని సవరించింది అందులో ఏంటి సాధారణంగా పన్ను వర్తించే ఆదాయం రెండు లక్షల యాభై వేల పైన ఉన్నప్పుడు రిటర్న్లు దాఖలు చేయాలి అలాగే దీంతో పాటుగా ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి ఆర్థిక లావాదేవీల మీద మొత్తం మూలం వద్దే పన్ను వసూలు అంటే టీడీఎస్ లేదా టీసీఎస్కి సంబంధించి ఇరవై ఐదు వేలకు మించి ఉన్నప్పుడు అలాగే సీనియర్ సిటిజన్లకి యాభై వేలకు మించి ఉంటే వాళ్ళు రిటర్న్లు దాఖలు చేయాలి అలాగే పొదుపు ఖాతాల్లో యాభై లక్షలకు మించి డిపాజిట్ చేసినప్పుడు తప్పనిసరిగా ఐటీ రిటర్న్లు దాఖలు చేయాలి అలాగే ఆర్థిక చట్టం రెండు వేల పంతొమ్మిది సెక్షన్ వన్ థర్టీ నైన్లో ఏడవ ప్రొవిజన్ని తీసుకొచ్చింది దీని కింద ఏంటి విదేశీ ప్రయాణాల నిమిత్తం రెండు లక్షలకి మించి ఖర్చు చేసినప్పుడు కరెంట్ ఖాతాలో కోటికి మించి డిపాజిట్ చేయాల్సినప్పుడు రిటర్న్లు దాఖలు చేయాలి అలాగే ఇంటికి వాడే విద్యుత్ బిల్లు మొత్తం ఒక ఆర్థిక సంవత్సరంలో లక్ష రూపాయలు మించితే రిటర్న్లు దాఖలు చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి ఆర్థిక చట్టం రెండు వేల పంతొమ్మిది సెక్షన్ వన్ థర్టీ నైన్ గురించి తెలపండి దేని గురించి తెలుపుతుంది ఇది ఐటీ రిటర్న్స్కి సంబంధించి అందులో భాగంగా ఇందాక చెప్పుకున్నాం ఏమని సెవెంత్ ప్రావిజన్ అనేసి ఈ సెవెంత్ ప్రావిజన్ కింద ఏం తెలుపుతుంది అంటే విదేశీ ప్రయాణాల నిమిత్తం రెండు లక్షలకి మించి ఖర్చు చేసినప్పుడు కానీ లేదా కరెంట్ అకౌంట్లో కోటికి మించి డిపాజిట్ చేసినప్పుడు కానీ రిటర్న్లు దాఖలు చేయాలి అని చెప్పేది ఏడవ ప్రొవిజన్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నానో డిఏపికి సంబంధించి మనకి వ్యవసాయ రంగంలో కొత్త మార్పుల్ని తీసుకొస్తూ రైతులకి ఆర్థికంగా మేలు చేసేలాగా పంటల్లో రసాయనాల వాడకాన్ని తగ్గిస్తూ భూమిలో సారం తగ్గకుండా చేసేటటువంటి నానో డిఏపి నానో పురుగుమందుని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది దీనికి సంబంధించి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ దీనికి ఐదు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలని మంజూరు చేసింది అయితే మొక్కల్లో ఫంగస్ కారణంగా రోగ శక్తి అనేది తగ్గి వాటికి ఈ ఏమైతే తెగుళ్ళు ఇలాంటివి ఉంటాయో అవి సోకుతూ ఉంటాయి కీటకాలు ఆశించి ఉత్పత్తి అనేది పడిపోతుంది ఈ సమస్యల నివారణ కోసం నానో బయోపెస్టిసైడ్ హర్పిన్ లోడెడ్ చిటోసిన్ నానో పార్టికల్స్ హెచ్సిఎస్ఎన్పి అనేటటువంటి సేంద్రియ పురుగుమందుని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు దీనికి గతంలోనే పేటెంట్ కూడా దక్కింది అంటే సాంప్రదాయ హర్పిన్ ఆధారిత సేంద్రియ పురుగుమందుతో పోలిస్తే ఈ హెచ్ఈఎస్ఎన్పి అన్నటువంటిది వెయ్యింతల తక్కువ పరిమాణం మాత్రమే సరిపోతుంది దానిని పిచికారి చేస్తే మొక్కల్లో రోగ శక్తి అనేది పెరిగి నాలుగు వారాల పాటు ఎలాంటి తెగులు సోకకుండా పెరుగుతాయి ఇక్కడ క్వశ్చన్ చూడండి నానో బయోపెస్టిసైడ్ అనే సేంద్రీయ మందుని ఏ సంస్థ పరిశోధకులు తయారు చేశారు ఏ సంస్థ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్మార్ట్ సిటీ ఛాలెంజ్ పోటీలకి సంబంధించి ఈ పోటీలో భాగంగా కేవలం యాభై ఆరు గంటల్లోనే పార్కుని నిర్మించినందుకు గాను వరంగల్ కార్పొరేషన్కి జాతీయ స్థాయిలో ఆరవ స్థానం దక్కింది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ సిటీస్ మిషన్ కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖలు ప్లేస్ మేకింగ్ మారథాన్ అన్నటువంటి దాన్ని డెబ్బై ఐదు గంటల్లో పూర్తి చేసేందుకు పోటీల్ని నిర్వహించాయి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ మూడు వరకు రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి మార్చ్ వరకు నిర్వహించినటువంటి ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా నూట నలభై మూడు నగరాలు పోటీ పడ్డాయి అందులో వరంగల్ కార్పొరేషన్ పదమూడవ డిజన్లో ఉన్నటువంటి ఎంహెచ్ ఎంహెచ్ నగర్ మురికివాడులో యాభై ఆరు గంటల్లో పార్కు నిర్మాణ పనుల్ని పూర్తి చేశారు ఈ పోటీలో భువనేశ్వర్ ఇంఫాల్ కోహిమా శ్రీనగర్ పింప్రీ చించవాడ్ నగరాలు మొదటి ఐదు స్థానాల్లో వరంగల్ ఆరవ స్థానంలో నిలిచింది ఇక్కడ క్వశ్చన్ చూడండి స్మార్ట్ సిటీ ఛాలెంజ్ పోటీలో ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది ఏ నగరం భువనేశ్వర్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆన్లైన్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు చేయటం తప్పుడు సమాచారాన్ని ఇవ్వటం హానికరమైనటువంటి అంశాల వ్యాప్తి వీటన్నింటినీ అరికట్టడానికి డిజిటల్ సేవల చట్టం అన్నటువంటి దాన్ని తీసుకురావాలి అన్నట్టుగా ఐరోపా సమాఖ్య యూరోపియన్ యూనియన్లోని ఇరవై ఏడు దేశాలు నిర్ణయించుకున్నాయి యూరోపియన్ పార్లమెంట్ అలాగే యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు కూడా లాంఛనంగా ఆమోదముద్ర వేసిన వెంటనే ఈ చట్టం అనేది అమల్లోకి వస్తుంది అంతేకాకుండా ఈ చట్టం కింద తమ యొక్క నిబంధనల్ని ఉల్లంఘించేటటువంటి టెక్ కంపెనీల యొక్క అంతర్జాతీయ టర్నోవర్లో ఆరు శాతం వరకు జరిమానా విధించటానికి ఈ కొత్త చట్టం వీలు కల్పిస్తుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి ఆన్లైన్లో తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి ఏ చట్టాన్ని తీసుకురావాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించింది ఏ చట్టం డిజిటల్ సేవల చట్టం ఇవాంటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి సైబర్ మోసాలకి సంబంధించి ఇందులో భాగంగా మనం ఫిషింగ్ అని స్పామ్ అని డెనియల్ ఆఫ్ సర్వీస్ అనేసి మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ అనేసి ఇలా చాలా వాటి గురించి చెప్పుకున్నాము అయితే ఇక్కడ ఏంటి అంటే క్రిప్టో కరెన్సీ అని అర్థం వచ్చేలాగా వాట్సాప్ గ్రూపుల్ని నడుపుతూ అందులో అంటే క్రిప్టో అన్నటువంటిది మనం ఎంత వాడతాం వాడతామనేసి మనం తెలుపుతాం కదా అలాంటి క్రిప్టో పేరును యూజ్ చేసుకుని మోసాలు చేయటం ప్రారంభించారు సైబర్ నేరస్తులు ఇలా క్రిప్టో కరెన్సీ అర్థం వచ్చేలాగా వాట్సాప్ గ్రూపుల్ని పెడుతూ వాటిలో వ్యాపారులు వృత్తి నిపుణులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఫోన్ నెంబర్లు జోడించటం అంటే క్రిప్టోలో పెట్టుబడి పెట్టి లాభాలు తీసుకుంటూ ఉన్నారు అన్నట్టుగా ప్రచారం చేస్తారు దాంతో లాభాల మీద ఆశతో పెట్టుబడి పెట్టిన తర్వాత కొన్నాళ్ళు లాభాలను చూపించి ఆ తర్వాత ఆ ఖాతాల్ని కనపరాకుండా చేసి ఆ డబ్బుల్ని తీసేసుకుంటూ ఉన్నారు అలా ఇటీవల హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ రేట్ల పరిధిలో దాదాపు రెండు నెలల్లోనే ఇరవై పాయింట్ ఐదు కోట్ల రూపాయల్ని కొల్లగొట్టడం జరిగింది అన్నట్లుగా ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లేదా సర్ట్ ఇన్ అంటాము అంటే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేసి దీనిని ఏ సంవత్సరంలో నెలకొల్పారు రెండు వేల నాలుగవ సంవత్సరంలో దేనికోసం అంటే దీని కింద ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది ఇది మన యొక్క కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ కి సంబంధించి అంతేకాకుండా అంటే మన ఇండియన్ సైబర్ కమ్యూనిటీకి ఒక కాన్స్టిట్యుయెన్సీ ఏది అంటే సర్ట్ ఇన్ అనేసి చెప్తామన్నమాట ఇది సైబర్ ఇన్సిడెంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని డెసిమి డిసిమినేషన్ చేయటానికి అలాగే సెక్యూరి సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్కి సంబంధించి ఫోర్కాస్ట్ చేయటం అలర్ట్స్ ఇవ్వటం లాంటివి అలాగే సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్కి ఎమర్జెన్సీ మెజర్స్ తీసుకోవటానికి సైబర్ ఇన్సిడెంట్స్ రెస్పాన్స్ యాక్టివిటీస్ని కోఆర్డినేట్ చేయడానికి గైడ్ లైన్స్ అడ్వైజరీస్ ఇలాంటివన్నీ ఇష్యూ చేయటానికి కొన్ని సెక్యూరిటీ ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ ఇలా వీటికి సంబంధించి అలాగే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఏమైనా కూడా ప్రిస్క్రైబ్ చేయాలి అంటే దాని ఉన్నటువంటి సంస్థ ఏది అంటే సర్టిన్ అన్నటువంటిది నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటాము ఏ రోజున ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీని ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవంగా జరుపుకుంటాము ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి చంద్రగుప్త మౌర్యుడు సింహాసనాన్ని అధిష్ఠించినట్లు తెలిపే గ్రంథం ఏది దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్